విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నారనే అభియోగాలతో కాకినాడ జేఎన్టీయు ఈసీఈ ప్రొఫెసర్ బాబులను అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ పీజీ వైవా పరీక్షల్లో 20 మంది విద్యార్థినులతో బాబు అనుచితంగా ప్రవర్తించారు. బాబుపై మొదట యూనివర్సిటీ అధికారులకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. 3 రోజుల పాటు ఆందోళన కొనసాగడంతో విషయం కలెక్టర్ కార్తికేయ మిశ్రా దృష్టికి వెళ్లింది. కలెక్టర్ సూచనలతో విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోనే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ప్రొఫెసరు అతను మిస్బిహేవ్ చేస్తున్నాడని చెప్పి గత 2 రోజుల్లో కొన్ని యాజిటేషన్లు చేసుకుంటూ వచ్చారు. కానీ దే ఆర్ నాట్ రెఫర్డ్ ఎనీ కంప్లైంట్. సో అట్ లాస్ట్ 29/30 అర్ధరాత్రి 12 గంటలకి మా కంప్లైంట్ త్రూ రిజిస్టార్ ద్వారా జేఎన్టీ వచ్చింది. ఆ కంప్లైంట్ మేము రిజిస్టర్ చేసాం. దాని మీద సాయి కృష్ణ చైతన్య ఇన్స్పెక్టర్ సర్పవరం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో కాలేజీలో ఉన్నటువంటి అందరూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులను మరియు కాలేజీ స్టాఫ్, ల్యాబ్, ఈ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్లో అసిస్టెంట్స్, టెక్నీషియన్స్, రిమైనింగ్ ప్రొఫెసర్స్ హూ హ్యావ్ ప్రజెంట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 ఇన్విజిలేషన్స్ ఉంటాయి. ఎగ్జామినర్స్ ఇవి ల్యాబ్ ఎగ్జామినేషన్కి యూనివర్సిటీ ఇంటర్నల్ ఎగ్జామినర్ ఉంటాడు, యూనివర్సిటీ అవుటర్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఉంటాడు. దిస్ కే బాబులు ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో విఎల్ఎస్ఐలో సిఎంసీలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అండ్ ఈజ్ వర్కింగ్ బీయింగ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ది ఐఎస్టీ, అగైన్ ఈజ్ అ ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్. సో అతనికి ఇంటర్నల్ ఎగ్జామినరు, వేరే 2 ముగ్గురు ఎగ్జామినర్స్ ఉన్నారు. వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రకారం వాళ్ళ మార్కులు వెళ్ళిపోతున్నారు. దిస్ పర్టికులర్ ప్రొఫెసర్ కాల్ ది స్టూడెంట్ ఇండివిజువల్లీ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సన్ ప్రెజెన్స్, అంటే ఈవెన్ ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్, టెక్నీషియన్, కో ఎగ్జామినర్, ఈజ్ అట్ ఇంటర్నల్ ఎగ్జామినర్, ఈ 4 లేకుండా చేసి బీయింగ్ ఏ సీనియర్ ప్రొఫెసర్ ఈ కాట్ అథారిటీ టు ఎవరిని రాకుండా పంపించి ఈజ్ ఓన్లీ 1 పర్సన్ అతను ఇంటర్వ్యూ, వివా ఇంటర్వ్యూ అట్ ఈజ్ ఓన్ రూమ్, నాట్ ల్యాబ్. ల్యాబ్లో కొద్ది చేశాడు కానీ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ సెట్ ఈజ్ ఇన్ ఛాంబర్. ఛాంబర్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్, ఛాంబర్ ఆల్సో క్లోజ్డ్ విత్ ది కర్టెన్స్ అండ్ క్లోజ్డ్ విత్ ది 1 బ్లూ కలర్ వుడెడ్ ఆడ్, అంటే దెర్ ఇస్ నో స్కోప్ టు ఎంటర్ ఎనీబడి వితౌట్ ఈ పర్మిషన్. సో ఆ విధంగా పెట్టుకుని ఆ ప్రతి స్టూడెంట్ని, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎంటెక్ విఎల్ఎస్ఐ ఇన్ పర్టికులర్ స్పెషలైజేషన్ విఎల్ఎస్ఐ, ప్రతి స్టూడెంట్ని కూడా ఇండివిజువల్గా పిలిచి 5 to 20 minutes, 30 minutes ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ చేశాడు. జనరల్గా 5 మినిట్స్ 10 మినిట్స్, 30 మినిట్స్ కూడా ఎగ్జామ్ చేశాడు. చేసి అతను ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు, అవయవాలు పట్టుకునేవాడు, తర్వాత చేతులు కాళ్ళ మీద తడివి ఆ ఆఫర్, నేను పిహెచ్డి ఇస్తాను నీకు, నీకు ఎగ్జామినేషన్ పాస్ చేయిస్తాను, నీకేమో ఫైనల్ ఇయర్లో ఈ స్పెషలైజేషన్ తీసుకో, ఇది మంది మంచి చేతుల్లో ఉంటుంది, ఈ విధంగా నువ్వు ఇంటర్వ్యూ చేస్తే రేపు పొద్దున్న పాస్ కాలేవు, ఇప్పుడున్న స్టాండర్డ్ సరిపోదు నీకు, ఈ స్టాండర్డ్ నేను చేయాలి, నువ్వు పర్సనల్గానే రావాలి, నా ప్రైవేట్ నెంబర్తోనే మాట్లాడాలి, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇండివిజువల్ రావాలి, యూ కెన్ గివ్ ఎస్ఎంఎస్, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైం అని ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ చెప్పి వాళ్ళ దగ్గర కూడా నెంబర్లు తీసుకుని, వాళ్ళ నెంబర్లు తీసుకుని ట్రై చేశాడు. కొంతమంది భయంతో ఇచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇవ్వలేదు. సో నెంబర్లు తీసుకుని ఆ నెంబర్లతో నేను పర్సనల్ మాట్లాడుతుంటాను మీకు, నేను ఒక్కడే ఉన్నప్పుడు 2 రూమ్కి కొంత టైం ఎక్కువ టైం తీసుకోవాలి, నాతో పర్సనల్గా మీరు మాట్లాడుతుండాలి, నేను ఎవ్రీడే నీకు 1 అవర్, హాఫ్ అవర్ మీతో నేను ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి మీకు, ఒక్కరితోనే, మళ్ళీ వేరే వాళ్ళు నాకు వీల్లేదు, ఒక్కరితో డిస్కస్ చేస్తాను, మీకు అందరూ రావాలని చెప్పి ప్రతి విద్యార్థినికి ఆఫర్ ఇచ్చాడు. ఒక విద్యార్థిని కాదు, ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తే అంతమంది ఇంటర్వ్యూ చేసే విద్యార్థినికి ఆఫర్ ఇచ్చాడు. సో ఇది గ్రేట్, జేఎన్టీయు కాకినాడ ఇస్ ద గ్రేట్ స్టూడెంట్స్, ఉమెన్ స్టూడెంట్స్, దే ప్రిఫర్డ్ ఏ కంప్లైంట్. అట్ లాస్ట్ ఒక 4-5 డేస్, అల్లె 23rd, 24th, 25th ఈ 3 డేస్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని వాళ్ళు వైస్ చాన్సలర్కి ఇచ్చి, వాళ్ళు రిజిస్ట్రార్కి ఇచ్చి, అక్కడ ఎంక్వైరీ కమిటీలు వ్యవహారంగా జరుగుతుంటే వాళ్ళు అట్ లాస్ట్ మొత్తం తెగించి ముందుకు వచ్చి త్రూ రిజిస్ట్రార్ ద్వారా మాకు 29th నైట్, 30th మార్నింగ్ మాకు కంప్లైంట్ ఇచ్చారు. ద గ్రేట్ స్టూడెంట్స్, వెరీ గ్రేట్,
దే ప్రిఫర్ ఏ కంప్లైంట్ బికాస్ ఈరోజు ఎంతమంది సొసైటీలో అమ్మాయిలు మన కంప్లైంట్ ఇస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ద గ్రేట్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ కూడా మేము టాప్ మోస్ట్ ప్రయారిటీ మై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విశాల్ గున్ని గారు దీన్ని ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ పే చేసి వారు కూడా నాకు మా ఇన్స్పెక్టర్ గారికి మా ఎస్ఐలు అందరికీ కూడా టీం అందరికీ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ 3 టౌన్ కూడా తెప్పించాం. వారికి కూడా ఈ ఈ కేసులో ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయించారు. ఎస్